ముఖం ఎంత అందంగా ఉన్నా జిడ్డు కారుతుంటే అందమైన ముఖం కాస్త అందవిహీనంగా కనిపిస్తుంది. చాలామందికి సీజన్లతో సంబంధం లేకుండా ముఖంపై ఎప్పుడు నూనె అధికంగా స్రవిస్తూ ముఖం జిడ్డుగా కనిపిస్తుంది. అలాంటి వారు ఇంట్లో ఉండే పదార్థాలతోనే ముఖాన్ని కాంతివంతంగా కనిపించేలా చేసుకోవచ్చు. మరి అలా ముఖం కనిపించాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా 2 టేబుల్ స్పూన్ల ఓట్మీల్ పొడిలో కోడిగుడ్డులోని తెల్లసొన 1 టీ స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. ఆ మిశ్రమం పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి 2 సార్లు క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వాడుతుంటే మీ చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. ఇక మరో చిట్కా ఏమిటంటే, ఆపిల్ పండ్లపై పొట్టును చాలామంది పడేస్తుంటారు. అలా కాకుండా ఈ పొట్టును మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. దీనికి 1 టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మునివేళ్లతో ముఖంపై రాస్తూ 5 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఆ తర్వాత మిగిలిన మిశ్రమాన్ని ప్యాక్లా వేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే జిడ్డు మాయమవుతుంది. ఇక మరొకటి ఏమిటంటే, 1 స్పూన్ టమాటో గుజ్జులో 1/2 స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇక మరొక చిట్కా ఏమిటంటే, 2 టీ స్పూన్ల ముల్తాన్ మట్టి 2 టీ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్తో ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. విన్నారు కదండి, ఇదండి సంగతి. ఇప్పుడు మేము చెప్పిన ఈ చిట్కాలకి కావలసిన పదార్థాలన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈ చలికాలంలో ఈ చిట్కాల్ని పాటించి మీ చర్మాన్ని ఆరోగ్యంగా సంరక్షించుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.